కొబ్బరి అన్నం ఎలా చేయాలో మమ్మీ అయితే చెప్తుంది. ఇదైతే నాకు తెలియదు అనమాట, సో అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. మాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్న అనమాట. సో ఆవిడ స్టైల్లో చేస్తుంది. అసలు బిర్యానీ సామాన్లు ఏం లేకుండా, బిర్యానీ ఫ్లేవర్ రాకుండా కొబ్బరి అన్నం అంటే కొబ్బరి ఫ్లేవర్ వచ్చేలా చేసింది. మమ్మీ మాటల్లోనే మీరే వినండి. ఫ్రెండ్ చెప్పారండి, మా ఫ్రెండ్ వాళ్ళు ఒకరోజు మాకు పెట్టారు భోజనం. చాలా చాలా బాగా చేస్తారండి కొబ్బరి అన్నం. చాలామంది బిర్యానీ సరుకులన్నీ వేస్తారు కదా, బిర్యానీ లా ఉంటుంది, కొబ్బరి అన్నం లా ఉంటుంది. ఇవే వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట, కొబ్బరి అన్నం లాగా. ముందు అంటే ఒక 1/2 కేజీగా చూపిస్తాను నేను, దీన్ని బట్టి మీరు ఇంకా ఎక్కువ వండుకుంటే ఎక్కువ వేసుకోండి సరుకులు. 1/2 కేజీ బియ్యం, మామూలు బియ్యమే వాడాలండి, సోనా మసూరి బియ్యం. బిర్యానీ రైస్ వాడకూడదు ఈ కొబ్బరి అన్నానికి, మామూలు బియ్యమే. ఒక డబ్బా ఇది చిన్న కాయ, ఒక కాయ చిన్న తీసుకోవాలి. ఇది కాయ పగలగొట్టేసి ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ తురుము తీసుకోవాలన్నమాట. ఒక డబ్బాకి 2 డబ్బాలు వాటర్ వేసుకొని పిండుకోవాలన్నమాట కొబ్బరి పాలు వచ్చేలాగా. ఇది తర్వాత నెయ్యి అండి, నెయ్యి కొంచెం, నూనె కొంచెం, దానికి సరిపడ కొంచెం వేసుకోవాలి. కొబ్బరి వేస్తే ఎక్కువ వేస్తే ఎగట వస్తుంది. తర్వాత ఇవి వేసుకోవాలండి, జీడిపప్పు, యాలకులు, లవంగాలు, చెక్క. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఇవి కొంచెం వేయించేసి పౌడర్ చేసి, గసగసాలు ఇవి ఇవి కొంచెం వేయించేసి దోరగా పౌడర్ చేసేసి ఇందులో కలిపేసుకోవాలన్నమాట. ఇది ప్రాసెస్, కావాల్సినవి తయారు చేసే విధానం మళ్ళీ చూపిస్తాం. కొబ్బరికాయ పగలగొట్టేలాగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలా. ఇప్పుడు రసం తీసుకుంటావా? 2 సార్లు తీసుకోవాలా? అదే నీళ్ళు పోసుకొని చూపిస్తా. ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాం కదా, ఈ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది ఒక గ్లాసా? ఫస్ట్ గ్లాస్? ఇది ఫస్ట్ గ్లాసు. ఫస్ట్ కొద్దిగా పోసి మిక్సీ చేసుకున్నాం, దీంట్లో వడపోస్తా. ఇది కదా పేస్ట్, ఇట్లా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు దీన్ని వడగట్టి రసం తీస్తావా? రసం తీయాలి. గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని రసం తీసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ వేయకుండా చేస్తుందండి. కొబ్బరి అన్నం అంటే బిర్యానీ ఫ్లేవర్ రాకూడదు. కొంతమంది బిర్యానీ స్పైసెస్ వేస్తారు, అప్పుడు బిర్యానీ టేస్టే వస్తుంది. ఈ విధంగా చేసుకుంటే మీకు రియల్గా కొబ్బరి అన్నం తిన్న ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. అందుకే ప్రాసెస్ అంతా మమ్మీతో చూపిస్తున్నాను మీకు, వాయిస్ ఓవర్ కూడా ఇవ్వట్లేదు. సగం వేసి 1 గ్లాసు నీళ్ళు పోసా. ఇప్పుడు ఇది 2వ గ్లాస్. ఇది ఇది మళ్ళీ మొత్తం ఒకసారి మళ్ళీ పిండుదాం గట్టిగా. సారం అంతా ఉంటుంది కదా, ఏదైనా క్లాత్లో కూడా వేసి మీరు వడకట్టుకోవచ్చు అండి మీ ఇష్టం. మీకు ఎలా అన్నా కానీ ఈ పాలు బయటికి రావాలంతే. ఇప్పుడు ఇంకో సగం, ఇంకో సగం వేసి ఇంకో గ్లాస్ వాటర్ అన్నమాట. ఒక సగం వేసి 1 గ్లాసు వాటర్ వేసాం, ఇంకోసారి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు పాలు తీసుకోవాలి. అలాగే సరి పైకి ఎత్తు 5 పాలు మొత్తం. మళ్ళీ ఒకసారి ఇది కూడా వేస్తా మొత్తం. ఇంకేం లేదు, ఇందులో కుప్పే ఇంకోసారి ఎక్స్ట్రా. పాలు మారిపోతే కర్ర గట్టి, ఇంకెత్త పిప్పే ఏం లేదు ఇందులో, బాగా గట్టిగా పిండేసుకోవాలా. ఇంకెందులో ఏం లేదు, మొత్తం లాగేసారు. సరే
ఇంక పాలు వచ్చేసింది చూడండి, పాలు వచ్చేసింది. గ్లాస్ బియ్యానికి పాలు తీసి పెట్టాను. ఇవ్వండి పాలు అయితే వచ్చేసినాయి. ఇప్పుడు కుక్కర్ స్టీల్ కుక్కర్ పెట్టాను. మామూలుగా వండుతున్నా, నెక్స్ట్ దేంట్లోనే వండుకోవచ్చు. ఇందులో వండుతామని అనుకున్నా. కొంచెం నెయ్యి వేస్తున్నా అండి, పావు కేజీ కదా, కొంచెమే వేస్తున్నా. మీరు చూసుకొని మీరు ఎంత వండుకుంటే దాన్ని బట్టి చేసుకోండి. ఇది పావు కేజీకి, పావు కేజీ కొంచెం నూనె కొంచెం నెయ్యి. ఓకే, ఎందుకంటే ఈ కొబ్బరి కదా ఎక్కువ ఆయిల్ ఇది వేసుకుంటే ఎగట వచ్చేస్తుంది కొంచెం, ఎందుకంటే కొబ్బరిలో కూడా పాలు ఇది ఆయిల్ వస్తుంది కదా. కొబ్బరిలో ఆయిల్ తెలియదు కదా, అందుకనే ఎగట వస్తుంది. ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు. ఇప్పుడు ఇవన్నీ స్పైసెస్, స్పైసెస్ కాదు అవి, ఇలా అది చెక్క లవంగం యాలకులు అంతే, కొంచెం జీడిపప్పు. ఒకసారి డిఫరెన్స్ చేసుకోండి, ఇది మీరు చేసే దానికి ఒకసారి డిఫరెన్స్ చేసుకొని చూడండి, మీకే డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇది కొన్ని దాట ఇవి చూపించు, మర్చిపోయాను. పచ్చిమిర్చి రెండు, కరివేపాకు కొంచెం, పసుపు కొంచెం. ఇంకా బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలా? కొంచెం ఇవి వేగితే ఆలివ్ ఆయిల్ పేస్ట్ కూడా వేసి చెప్తాం. కుక్కర్లో ఏం వండలేదండి, కుక్కర్ మూత ఏం పెట్టను, మామూలు మూత పెడతా. ఇది కొంచెం బాగుంటుంది వండటానికని ఇది పెట్టాను. కుక్కర్లో అయితే కాదు, నార్మల్గానే వండేస్తుంది. ఇది గసగసాలు వేసి చేసుకున్న పేస్ట్, అల్లం వెల్లుల్లి గసగసాలు పేస్ట్ అనమాట అండి ఇది. అల్లం పేస్ట్లో గసగసాలు వేస్తావా? గసగసాలు వేసి నూరి డిఫరెంట్ వేస్తాం. ఇవి కూడా మళ్ళీ బాగా వస్తుంది. అల్లం పేస్ట్లో గసగసాలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎక్కడా చూడలేదు నేనైతే. నాకు ఆంటీ చెప్పింది, ఫస్ట్ టైం చేస్తాను నేను కూడా. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక మేడం ఉంటుంది అనమాట, హిందీ టీచర్, ఆవిడ చెప్పింది అనమాట మమ్మీకి. పాలు పోసి తగిలిన తర్వాత గ్రైస్ వేసేసుకోవడమే. ఈ తెరలాల బాగా మరిగి పైకి వస్తుందా? స్టవ్ మంట మంట కొంచెం మీడియంగా పెట్టుకుంటాం. మీడియం, ఓకే. సరే ఇప్పుడు ఇవి బాయిల్ చేసుకుందాము. బాయిల్ అయ్యాక మళ్ళీ చూపిస్తాను. ఇంకా ఇప్పుడు ఉప్పు కూడా మనకి ఇప్పుడే వేసుకోవాలి సరిపడినంత. చూసి మళ్ళీ చూసేసుకుందాం, కొంచెం వేస్తున్నా, మళ్ళీ చూసేసుకుందాం. చికెన్లో ఉప్పు ఉండదు కదా ఆల్రెడీ. దీని కాంబినేషన్ అయితే చికెన్ అండి. మీరు చేసుకొని చికెన్ చేసుకోండి. పక్కన కొబ్బరి అన్నంలో చికెన్ చాలా బాగుంటుంది. పెట్టినది కూడా పోయిందా? అట్లా తెరుతున్నప్పుడు ఈ నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఈ గంట ముందు నానబెట్టుకోవాలి. మామూలు రైస్, ఈ బిర్యానీ రైస్ కాదు, ఈ మామూలు సోనా మసూరి రైస్. అంతా కలుపుకోవాలా? అట్లా మొత్తం కలపాల. కలిపేసి ఇంకా దగ్గరికి ఉడికిపోతే కట్టేయడం. మామూలు రైస్ లాగా అమ్మత తట్టమంట గాజు మూతంది. ఎంతసేపు మగ్గించాలి? ఊరికి ఇంకా మామూలు అమ్మ ఉడికిపోయినట్టు, ఇంకా ఉడికిపోతే అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇది అయిన తర్వాత చూపిస్తాను. ఇదైతే ఇట్లాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇంక అయిపోయింది ఇది. మీడియం మంట మీద ఇంకా అలా ఉడికించుకున్నాం. సగం ఉడికాక చిమ్ములో పెట్టా. ఇంక ఇది కొంచెం చికటగా అనిపిస్తుంది, కానీ ఆరిపోయాక బాగుంటుంది అన్నమాట. అంతే, కొబ్బరి అన్నం రెడీ. ఇంకా దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేశాక చూపిస్తాను మళ్ళీ. ఫ్రెండ్స్ వినేశారు కదా మమ్మీ మాటల్లో, చాలా చాలా బాగుంది. నేనైతే ట్రై చేసేస్తున్నాను. దీనికి కాంబినేషన్ చికెన్ అయితేనే సూపర్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఈజీగా సింపుల్గా చికెన్ వీడైతే వచ్చేసిద్ది చూడండి. ఈ కొబ్బరి అన్నంలో చికెన్ అయితే చాలా బాగుందన్నమాట. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్, టేక్ కేర్.